గ్యాంగ్ లీడర్, మరి ఈ ప్రెస్ మీట్ కి విచ్చేసిన మీడియా గ్యాంగ్ కి, అలాగే గ్యాంగ్ లీడర్ టీమ్ కి, ఆ గ్యాంగ్ కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఎస్, నానిగారు నిన్ననే చెప్పారనమాట, మామూలుగా టికెట్ ముక్క కూడా దొరకనివద్దు అని. టికెట్ బుక్ చేద్దామన్నా దొరకట్లేదండి, జస్ట్ 2 డేసే ఉంది. ఎవరికైనా దొరికితే వెంటనే బుక్ చేసేసేయండి, చాలా కష్టపడతారు లేకపోతే, బికాస్ టికెట్స్ దొరకడం చాలా కష్టంగా ఉంది. మామూలుగా అయితే ఒక టీజర్ గానీ ట్రైలర్ గానీ రిలీజ్ అయితే 2 నిమిషాలు చూస్తే అంతా ఇంత క్లూ దొరుకుతుంది, కానీ ఫస్ట్ లుక్ నుంచి మీ గ్యాంగ్ ఎవరు ఏంటి అని వెతుకుతున్నా కూడా మాకు క్లూ దొరకట్లేదు అనమాట. బట్ మీకు ఆ క్లూస్ అన్ని దొరుకుతాయి 13 సెప్టెంబర్ నా థియేటర్ లో. ఎస్, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ చిత్రం మనందరినీ ఆరాధించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. అంటే మంచి సినిమాల్ని, కంటెంట్ ఉన్న సినిమాల్ని, కమర్షియల్ సినిమాల్ని అన్నిటినీ అందించే బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్. సో మరి ఇక విక్రమ్ కే కుమార్ గారి గురించి చెప్పాలంటే 13B దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి సార్. సూపర్బ్, అంత మంచి చిత్రం అది. దాని తర్వాత ఇష్క్ అన్న సూపర్ ఫిలిం, అండ్ అలా బ్యాక్ టు బ్యాక్ చూస్తూ ఉంటే 24 మనం, ఇప్పుడు గ్యాంగ్ లీడర్. దేనికి ఒకదానికి సంబంధం ఉండట్లేదు సార్. మామూలుగా అయితే ఒక బ్రెయిన్ ఉన్నవాళ్ళు ఒకలాగే ఆలోచిస్తారు, ఒక మార్క్ ని క్రియేట్ చేస్తూ ఉంటారు. బట్ మీరు మీ ట్రెండ్ మీరే క్రియేట్ చేసి దాన్ని చెరిపేసి మళ్ళీ ఇంకో ట్రెండ్ ని క్రియేట్ చేస్తున్నారు. అండ్ గ్యాంగ్ లీడర్ కోసం గ్యాంగ్స్ అన్ని వెయిట్ చేస్తున్నాం అన్నమాట. అండ్ సినిమా వస్తూ ఉంటే చెప్పుకుంటూ ఉంటాం ఇది ఒక గ్యాంగ్ కి సంబంధించింది, అంటే ఫ్రెండ్స్ గ్యాంగ్ తో వెళ్తే బాగుంటుంది సినిమా, ఫ్యామిలీ అన్న గ్యాంగ్ తో వెళ్తే బాగుంటుంది సినిమా అని. బట్ ఈ గ్యాంగ్ లీడర్ అందరితో వెళ్ళొచ్చు, ఒకసారి ఫ్రెండ్స్ తో వెళ్ళండి, ఒకసారి ఫ్యామిలీతో వెళ్ళండి, కానీ టికెట్స్ దొరకడం కొంచెం కష్టం కాబట్టి ముందే బుక్ చేసి పెట్టుకోండి. ఓకే, ఇంకా అనిరుద్ మ్యూజిక్, ఆ కొలవరి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన కొలవరి అందరికీ తెలిసిందే, ప్రపంచం అంతా తెలిసిందే. సో ఆయన సంగీత స్వరాల్ని అందించిన చిత్రం. మరి ఇక నానిగారి గురించి చెప్తే ఆయన నాచురల్ స్టార్, ఇప్పుడు పెన్సిల్ పార్థసారథి అయిపోయారు. బట్ ఆయన పెన్నుతో రాసిన ఈ చిత్రాన్ని పెన్సిల్ అన్న క్యారెక్టర్తో ఆయన ప్రాణం పోశారని అందరికీ తెలిసిందే. సో వెయిట్ చేస్తున్నాం సార్ మీ గ్యాంగ్ లో పార్ట్ అవ్వడానికి. వెల్, అందమైన హీరో, అంతకంటే అందంగా అభినయాన్ని యూనో మనందరికి పరిచయం చేసిన హీరో, నాచురల్ వేలో పరిచయం చేసిన హీరో. జెర్సీ సినిమా చూసిన తర్వాత నానిగారు ఇంతకంటే ఏం పర్ఫామ్ చేస్తారు అనుకుంటే కొత్త కొత్త కాన్సెప్ట్ లో మళ్లీ పలకరించడానికి వచ్చేస్తున్నారు అనమాట. ఎస్, ఆర్ఎక్స్ అంటే ఒక కామన్ పాయింట్ ఉందండి, ఇంకొక హీరో. ఈయన హీరోగా మనందరికీ తెలుసు, బట్ హీరోని ఇంకా స్ట్రాంగ్ చేయడానికి ఈ చిత్రంలోకి ఎంట్రీ ఇచ్చేశారని చెప్పొచ్చు. కామన్ పాయింట్ ఏంటంటే ఈయనకి వాహనం మాత్రం ఎప్పుడు ఉంటుంది అనుకుంటా. RX 100 అన్న వాహనంతో సూపర్ హిట్ అయ్యారు హీరోగా. ఇక్కడ కూడా చాలా రేస్లు అవి జరుగుతున్నాయి, ఈ వాహనంతో విలన్ గా వస్తున్నారు అనమాట చాలా ఫాస్ట్ గా. సో మరి వీళ్ళిద్దరి మధ్యలో చాలా అందంగా కనిపిస్తూ అమాయకత్వంతో అభినయాన్ని మనందరికీ పరిచయం చేస్తూ తెలుగు చలనచిత్ర సినిమాలోకి అడుగుపెడుతున్న ప్రియాంక, ఇలా చెప్పుకుంటూ పోతే లక్ష్మి గారు ఎంతో మంది అద్భుతమైన కాస్ట్ అండ్ క్రూ తో ఈ చిత్రం మనందరినీ అలరించడానికి వస్తుందండి. ఇవాళ డివోపీ క్యూబా గారు వస్తారని చెప్పారు, నేను ఆయన పేరు 2 రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను, నాకు రాలేదు, థ్యాంక్ గాడ్ ఆయన ఇక్కడ లేదు. ఓకే, సో ముందుగా ప్రొడ్యూసర్ నవీన్ గారిని మాట్లాడుతూ, మా గ్యాంగ్ లీడర్ మూవీ వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నాం, వీఆర్ వెరీ కాన్ఫిడెంట్, డెఫినెట్ గా హ్యూజ్ బ్లాక్ బస్టర్ అవుతుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ అందరూ ఫ్యామిలీస్ యూత్ అందరూ క్యాటర్ చేసే మూవీ ఇది, తప్పకుండా అందరూ సెప్టెంబర్ 13 థియేటర్కి వచ్చి ఆ మూవీ చూసి పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. అండ్ ఐ వాంట్ థ్యాంక్ నానిగారు, నానిగారితో మేము కృష్ణగారు అప్పటి నుంచి సినిమా చేద్దాం అనుకుంటే 3 ఇయర్స్ పట్టిందండి, ఇంకా నెక్స్ట్ సినిమా తొందరగా చేయాలని కోరుకుంటున్నాం. అండ్ విక్రమ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్, మాకు బ్రహ్మాండ సినిమా తీసుకెట్టారు. అండ్ ఐ వాంట్ థ్యాంక్ ప్రియాంక, కార్తీక్ అండ్ కూబా అండ్ ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ, థ్యాంక్ యూ. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ నవీన్ సార్, నాని, కార్తికేయ, ప్రియాంక, మై ఎంటైర్ టీమ్. ఎస్టర్డే యాక్చువల్లీ ఐ ఫర్గాట్ టు మెన్షన్ మై ఎడిటర్ నవీన్, హూ హడ్ డన్ అ ఫెంటాస్టిక్ కట్ ఇన్ ద ఫిల్మ్. ఐ థింక్ ది ఎడిట్ ఇస్ అ స్టాండ్ అవుట్ ఇన్ ద ఫిల్మ్, అండ్ ఐ లైక్ టు థ్యాంక్ నవీన్ ఫర్ ఆల్ హిస్ ఎఫర్ట్స్ అండ్ హిస్ బ్రిలియంట్ ఎడిటర్, అండ్ ఇస్ ఫన్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ ఆఫ్ కోర్స్ మై టీమ్ ఆల్సో, మై ఏడీస్, ఐ ఫర్గాట్ టు థ్యాంక్ దెమ్ ఎస్టర్డే. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దెమ్ ఎస్ వెల్. అండ్ సెప్టెంబర్ 13 ప్లీజ్ గో వాచ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫిబ్రవరి 19 అనుకుంటాను ఈ సినిమా మేము స్టార్ట్ చేసామండి.
జస్ట్ అబౌట్ 6 మంత్స్ టైంలో ఈ మూవీ ఫినిష్ అయ్యి రిలీజ్కి రావడం చాలా గొప్ప విషయం అండి. ఐ థింక్ దీనికి కారణం డెఫినెట్ గా విక్రమ్ గారు, బికాస్ ద వే హీ హాజ్ ప్లాన్ ద హోల్ థింగ్, చాలా మెటిక్యులస్ గా ప్లాన్ చేశారు. హీ డిడ్ అ ఫెంటాస్టిక్ ప్రీ ప్రొడక్షన్ వర్క్, హిస్ టీమ్ వాజ్ ఆల్ ఇన్ ప్లేస్ అండ్ అనుకున్నట్టుగా కరెక్ట్ గా ప్లాన్ చేసి చాలా ఫాస్ట్ గా ఫినిష్ చేశారు. సో థ్యాంక్ యూ విక్రమ్ సార్, అండ్ అలాంగ్ విత్ హిమ్ ఐ షుడ్ థ్యాంక్ ద ఎంటైర్ సపోర్ట్ స్టాఫ్ ఆఫ్ ది డైరెక్షన్ డిపార్ట్మెంట్, దే వర్ ఆల్ ఫెంటాస్టిక్. And apart from this, all the other technicians, Kuba Garu, Anrut Garu, Rajivan Garu, Uttaranayan Garu, Naveen Garu, all these people along with their support staff, they did a fantastic job. And perfect sync, perfect coordination with Yesar. Shooting koda entha baga chesaru ante Vikram Garu, CG works chala unnadi cinema lo. Ee CG works sambandhina shooting anta first lane finish chesi, even the VFX studios koda chala time ichi chala manchi output vachelaga ప్లాన్ చేశారు. సో ఐ థింక్ ద క్రెడిట్ గోస్ టు హిమ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇంత ఫాస్ట్ టైంలో ఐ థింక్ ఆర్టిస్ట్, ఆల్ ద ఆర్టిస్ట్, నాని గారు, కార్తిక, ప్రియాంక, లక్ష్మి గారు, శరణ్య గారు, వీళ్ళందరూ కూడా అసలు ఎప్పుడు కూడా అసలు హెజిటేషన్ లేకుండా ఏ డేట్స్ అడిగినా డే అండ్ నైట్ టోటల్ గా మా దగ్గర ఉన్నారు. సో చాలా ఫాస్ట్ గా ఫినిష్ అవడం కారణం ఐ థింక్ దట్ టోటల్ కోఆపరేషన్. అండ్ ఎస్పెషల్లీ ఐ థింక్ ఐ షుడ్ సే స్పెషల్ థ్యాంక్స్ టు Lakshmi Gavu, because she is not here, but even though she was not well, doctor ni pakkam pettukoni mari shooting chesaru, chaala baaga chesaru aa age lo kuda. So thanks to everyone, thanks to all the technicians, thanks to all the artists, and now looking forward for the release, and I hope all of you will go to the theaters and watch it. Thank you so much. Thank you sir, thank you so much. Ippudu 13th maa cinema release avipothundi, so we had a lot of fun making this movie. సో మీ గ్యాంగ్ తో అందరూ గో వాచ్ ద మూవీ ఆన్ సెప్టెంబర్ 13th. థ్యాంక్స్ టు ఎవ్రీబడి. వెల్ ఇప్పుడు దేవ్ మాట్లాడతారు. ఇంకా 2 డేస్ టు సెప్టెంబర్ 13th రిలీజ్ అవుతుంది గ్యాంగ్ లీడర్. యాక్చువల్లీ బీయింగ్ పార్ట్ ఆఫ్ గ్యాంగ్ లీడర్ నేను కథ వినగానే సూపర్ అనిపించి, అండ్ విక్రమ్ గారు, నాని గారు, నా క్యారెక్టర్ చాలా బాగుంది, కథ బాగుంది, ఇంకా ఎందుకు చేయకూడదు అని చేసేసాను. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, ఒకవేళ ఇన్ కేస్ నేను ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళకి చేయకపోయింటో ఎంత మిస్ అయ్యేవాడినని. ఇట్ వాజ్ ఎ బిగ్ లెర్నింగ్ ఫర్ మీ. విక్రమ్ సార్ నుంచి, నాని సార్ నుంచి చాలా నేర్చుకున్నాను. అండ్ ఈ మూవీలో పార్ట్ అవడం ఎందుకు స్పెషల్ అంటే, నా క్యారెక్టర్ బాగుండడము, నేను బాగా పర్ఫామ్ చేయడం కన్నా ఎక్కువ, ఇది అట్లీస్ట్ ఒక 10-15 ఇయర్స్ వరకు ఒక కొత్త ట్రెండ్ ని సెట్ చేసి, ఒక కొత్త జానర్ ని క్రియేట్ చేసి, చాలా మూవీస్ కి రిఫరెన్స్ అయ్యే సినిమా అవుతుంది. అలాంటి రిఫరెన్స్ అయ్యే, ఎన్ని బ్లాక్ బస్టర్స్ వచ్చినా అలాంటి రిఫరెన్స్ అయ్యే మూవీస్ చాలా తక్కువ ఉంటాయి. అలాంటి ఒక మూవీలో నేను పార్ట్ అవ్వడం, దట్ మేక్స్ దిస్ మోర్ స్పెషల్. అండ్ నాని గారికి ఈ ఇయర్ లో ఆల్రెడీ జెర్సీ అలాంటి ఒక మూవీ ఉంది, దాన్ని ఆల్రెడీ రిఫరెన్స్ గా తీసుకుని స్క్రిప్ట్స్ చేస్తున్నారు. అలాంటిది ఈ ఇయర్ లో సెకండ్ టైం వస్తుంది. దట్స్ వై హీస్ కాల్డ్ న్యాచురల్ స్టార్. అలాంటి స్టోరీస్ పిక్ చేసుకోవడం, సో ఐ రియలీ థ్యాంక్ విక్రమ్ సార్, నాని సార్, అండ్ ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీస్ ఫ్రమ్ హ్యావింగ్ మీ ఆన్ బోర్డ్. అండ్ నవీష్ లైక్ అండ్ ప్రియాంక, ఫస్ట్ మూవీ, తనకే విష్ హర్ ఆల్ ది బెస్ట్. అండ్ సినిమాటోగ్రాఫర్ కూగా అండ్ అనిరుద్ గారు, ఎవ్రీవన్ డిడ్ ఎ గ్రేట్ జాబ్. సో వీఆర్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ 13. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇంకా జస్ట్ ఇంకొక రోజు ఉంది మధ్యలో రిలీజ్ కి, ఈ రోజుకి మధ్యలో. అండ్ సినిమా ఆల్మోస్ట్ మా ప్రమోషన్స్ పార్ట్ ఎండింగ్ అనమాట ఇది. ఇంకా సినిమా రాబోతుంది, ఇంకా సినిమా చూసుకుంటుంది ఇక్కడి నుంచి. అయితే రిలీజ్ కు ముందు అటు తిరుపతి, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, వైజాగ్ అన్ని చోట్లకి వెళ్ళాం. అన్ని చోట్ల మీడియా కానివ్వండి, లేదంటే ప్రేక్షకులు కానివ్వండి, ఎంత వార్మ్త్ అండ్ లవ్ తో మా టీం అందరినీ రిసీవ్ చేసుకున్నారో నాకు తెలుసు. సో ఐ వాంట్ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ వన్స్ అగైన్. అండ్ అవన్నీ ఒక రౌండ్ వేసాం కాబట్టి తిరిగి ఇంటికి రావాల్సింది. సో అందరం టీం అందరం హైదరాబాద్ వచ్చాం. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒకసారి మన మీడియా ఫ్రెండ్స్ అందరినీ, ప్రెస్ అందరినీ కలవకపోతే ఈ కంప్లీట్ సర్కిల్, ఒక లైఫ్ సర్కిల్ కంప్లీట్ అవదనిపించింది. సో అందుకే ఈరోజు ఈ ప్రెస్ మీట్.
సో మేము అందరం టీమ్ గా చేయాల్సిందంతా చేసాం. అందరం చాలా హ్యాపీగా ఉన్నాం అవుట్పుట్ తో, చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం, చాలా నర్వస్ గా కూడా ఉన్నాం. అట్ ద సేమ్ టైం ఎప్పుడెప్పుడు మీరు సినిమా చూస్తారా, మేము ఆ థియేటర్ లో ఆ నవ్వులు ఆ ఎంజాయ్మెంట్ ఎప్పుడెప్పుడు మేము చూస్తామా అని వెయిట్ చేస్తున్నాం. స్పెషల్ గా ఈరోజు ఆల్సో నా టీం అందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అటు ప్రొడక్షన్ కానీ ఆల్రెడీ నిన్న ప్రీరిలీజ్ ఈవెంట్ లో చెప్పాను, బట్ స్టిల్ అగైన్ ఎప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇందాక చెర్రీ గారు అన్నట్టు సినిమా అంత ఫాస్ట్ గా అయిందంటే దానికి వీళ్ళందరూ కలిసి పనిచేసిన విధానం వల్లే పాసిబుల్ అండి. ఇన్ఫాక్ట్ ఇది ఐ థింక్ విక్రమ్స్ ఇది ఫాస్టెస్ట్ ఫిల్మ్ అనుకుంటున్నా, ఫాస్టెస్ట్ ఫిల్మ్. యాక్చువల్లీ నాకు తెలిసి ఇంకా ముందే ఫినిష్ చేస్తాడేమో, నా కాల్ మధ్యలో నాకు చిన్న ఇంజరీ అయ్యి దానివల్ల నా వల్లే కొంచెం స్లో అయింది, అది కూడా లేకపోయినా ఇంకా ఎప్పుడో ఫినిష్ చేస్తాడేమో. చాలా ఫాస్ట్ గా చేసాం, అండ్ ఫాస్ట్ గా చేయడం అంటే ఏదో చేయాలి ఫాస్ట్ గా అని కాదు, నిజంగా ఎంజాయ్ చేస్తూ అంటే మాకే బ్రేక్ ఇవ్వాలని అనిపించలేదు ఎప్పుడు. ఎందుకంటే షూటింగ్ కి వెళ్తాం వాజ్ సో మచ్ ఫన్, బట్ మాకు మధ్యలో ఎప్పుడైనా 2 రోజులు బ్రేక్ వచ్చినా సరే అదే చాలా పెద్ద బ్రేక్ వచ్చేసినట్టు అనిపించేది. ఎందుకంటే ఎప్పుడు లక్ష్మి గారు, శరణ్య గారు, ప్రియాంక, శ్రియ, ప్రాణ్య, చిన్నపిల్ల అండ్ మా సినిమా కంటెంట్ ఈ కాంబినేషన్ చాలా చాలా ఫన్ కాంబినేషన్. లొకేషన్ లో చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట ప్రతిదీ, అండ్ ఆ సీన్లు చేస్తూ మేము నవ్వుకున్నది కానీ ఎప్పుడు స్ట్రెస్ తెలియల. సో ఈ సినిమా ఏంటంటే ఆల్మోస్ట్ పెయిడ్ హాలిడే లాగా మా అందరికి, చక్కగా లొకేషన్ కి వెళ్ళాం, ఎంజాయ్ చేసాం. రేపు మీరు థియేటర్ లో సినిమా చూసి కూడా అంతే ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. అండ్ విక్రమ్ చెప్పినట్టు నేను కూడా నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నవీన్ గురించి మెన్షన్ చేయడం మర్చిపోయాను. సచ్ ఎ టెరిఫిక్ జాబ్ హీ డిడ్, చాలా బ్రహ్మాండంగా చేశాడు. అండ్ విక్రమ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ని కూడా పర్టికులర్ గా అందరూ చాలా చాలా బాగా చేశారు. పర్టికులర్ గా స్వరూప్ అని అతను విక్రమ్ కూడా చెప్తుంటాను, డైరెక్షన్ డిపార్ట్మెంట్ విషయంలో విక్రమ్ చాలా లక్కీ డైరెక్టర్, సరైన టీమ్ తనకి పడింది. వాళ్ళందరూ వాళ్ళు కూడా ఇంత సక్సెస్ఫుల్ గా ఇంత క్వాలిటీ అవుట్పుట్ తో సినిమాను కంప్లీట్ చేయగలిగాం. సో థ్యాంక్స్ టు మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆల్సో. అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. కార్తికేయకి తను తన సినిమాలతో బిజీగా ఉండి కూడా అంత ఎక్సైట్ అయ్యి వచ్చి సినిమా చేసి ఆ సినిమాలో అంత 100% అవుట్పుట్ ఇచ్చాడు. రేపు మీరు కొత్త కార్తికేయని చూస్తారు డెఫినెట్ గా September 13th కి. అండ్ ప్రియాంక ఈ సినిమా ఫస్ట్ సినిమా గుర్తుపెట్టుకోండి, చాలా సినిమాలు చెప్పబోతుంది, బోల్డ్ అని ఇంటర్వ్యూలు మళ్ళీ మళ్ళీ కలుస్తారు మీరు దాన్ని చాలా ఫంక్షన్స్ లో. అందరూ ఎవ్రీబడి క్యూ మా కెమెరామెన్ ఫస్ట్ ఎక్కడి నుంచో పోలాండ్ నుంచి తీసుకొస్తున్నాడు విక్రమ్ అంటే కొంచెం భయపడ్డాం. పోలాండ్ అతనికి మన మన సెన్సిబిలిటీస్ మన సెటప్ అర్థం అవుతుందా ఇది ఎలా ఉంటుందని. యాక్చువల్లీ పోలాండ్ అతను రావటం వల్ల మనమే చేయటం వల్ల ఏమన్నా చిన్న రొటీన్ ఫీలింగ్ ఉంటుందేమో అది మొత్తం పోయింది. కొత్తగా ఉంది సినిమా, బ్రాండ్ న్యూగా ఒక కొత్త యాంగిల్ వచ్చింది. సో కూబాకి మా టీం అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనిరుద్ ఇప్పుడు మాకు పెద్ద బ్యాక్ బోన్ లాగా అయిపోయాడు. తన ప్రతి సాంగ్ రిలీజ్ చేస్తే చాలా హిట్ అయిపోతుంటే మాకే ఎక్కడో బద్ధకం పెరిగిపోతుంది ఇంకా మనం ప్రమోషన్ చేయాలి సినిమాకి. అనిరుద్ చూసుకుంటే అన్న ఫీలింగ్ వస్తుంది. సో అనిరుద్ కి స్పెషల్ థ్యాంక్స్, అంత మంచి ట్యూన్స్ ఇచ్చినందుకు. ప్రతి సాంగ్ కూడా చూస్తున్నారు మీరు, అంత అమేజింగ్ రెస్పాన్స్. ఇప్పుడు కూడా మనం హోయినా హోయినా గానీ ట్రైలర్స్ అన్ని రిలీజ్ చేసాం, దానికి కూడా అదిరిపోయింది రెస్పాన్స్. అండ్ నేను చూసే ఆనందంలో సీట్ శ్రీరామ్ సాంగ్ విజువల్ రిలీజ్ చేయబోతున్నాం. మేకింగ్ వీడియో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందులో పర్టికులర్ గా విక్రమ్ ఏడ్చే షాట్ మీకు అందరు షాక్ అయిపోతున్నారు, ఏంటి జెర్సీ లాగా మళ్ళీ ఏడిపిస్తాడని. లేదండి, అంత ఏడిపించే మ్యాటర్ ఏమీ లేదు. జనరల్ గా విక్రమ్ బాగా ఇమోషనల్, చిన్న ఇమోషనల్ సీన్ ఉన్నా సరే ఏడ్చేస్తాడు. సో మీరేం కంగారు పడకండి, ఎక్కువ శాతం సినిమా అంతా నవ్వుకోడ్రే. అక్కడక్కడ బట్ హార్ట్ టచింగ్ సీన్స్ ఉంటాయి, డెఫినెట్లీ మీరు ఎంజాయ్ చేసేవి. సో మేము అందరం యాజ్ ఎ టీమ్ విఆర్ ఆల్ సెట్, చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం. 13వ తారీఖు వరల్డ్ వైడ్ రిలీజ్ అవబోతుంది గ్యాంగ్ లీడర్, అండ్ 12వ రోజు సాయంత్రమే యుఎస్ లో ప్రీమియర్ స్టార్ట్ అవబోతున్నాయి. జనరల్ గా ఎగ్జామ్స్ ముందు బాగా టెన్షన్ ఉంటుంది, బట్ నాకు సినిమా రిలీజెస్ అన్నది ఎగ్జామ్స్ లాంటివి అయినా సరే చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను, నాకు ఈ రిలీజ్ ముందు 2 రోజులు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఆ టెన్షన్ లో ఒక కిక్ ఉంది. సో ఇన్ఫాక్ట్ నాకు రిలీజ్ అయిపోతుందని బాధ కూడా వచ్చేస్తుంది, ఎందుకంటే ఆ తర్వాత రిలీజ్ ముందు 2 రోజులు అది రిలీజ్ ముందు అవ్వాలి, రిలీజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సినిమా కోసం వెయిట్ చేయాలి. సో ఈ 2 రోజులు నేను ఫుల్ గా ఎంజాయ్ చేస్తాను, 13th నుంచి మీరు ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అ లాట్.